నిన్ను మితముగా శిక్షించుదును. 30వ అధ్యాయం 11వ వచనం. మనలోని తప్పులు సరిదిద్దబడకుండా వదిలివేయబడటం ప్రాణాంతకం అవుతుంది. అతడు విగ్రహాలకు తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి విడువబడ్డాడు అని ప్రభువు చేసిన హెచ్చరిక ఆ విషయాన్ని రుజువు చేస్తోంది. అలాంటి పరిస్థితి మనకెప్పుడు రాకుండునుగాక. అడ్డు ఆపులేని అభివృద్ధి చివరకు భయానికి, గజగజ వణికించే పరిస్థితుల్లో పడిపోవటానికి కారణం అవుతుంది. దేవుడు తాను అత్యధికంగా ప్రేమించిన వారిని గద్దించి బుద్ధి చెబుతూ ఉంటాడు. ఎవరి విషయంలోనైతే ఆయన పెద్దగా పట్టించుకోకూడదనుకుంటాడో వారిని తమ్మును తాము నిర్భయంగా పోషించుకుంటూ వధించబడటానికి సిద్ధపరచబడే ఎడ్లలా బలిసిపోవటానికి విడిచిపెట్టేస్తాడు. పరలోకపు తండ్రి తన బిడ్డల మీద బెత్తాన్ని ఉపయోగించేది కేవలం ప్రేమతోనే. జాగ్రత్తగా గమనించండి, శిక్షించి సరిచేసేది కూడా మితంగానే. దానికి ఒక కొలత ఉంటుంది. ఆయన మనల్ని ప్రేమించేటప్పుడు కొలత లేకుండా ప్రేమిస్తాడు, శిక్షించేటప్పుడు కొలతతో శిక్షిస్తాడు. పాత నిబంధన కాలంలో ఇవ్వబడిన ధర్మశాస్త్రం ప్రకారం ఇస్రాయేలీయుడైతే అతనికి 39 దెబ్బలకు మించిన శిక్ష విధించటానికి వీరులేదు. ఆ దెబ్బలను కూడా జాగ్రత్తగా లెక్కబెట్టాలి. అతడు పొందే బాధకు ఒక పరిమితి ఉండాలి. విశ్వాస గృహానికి చేరి శ్రమలను అనుభవించే ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు ఇలాంటి పద్ధతినే పాటిస్తున్నాడు. ప్రతి చిన్న దెబ్బ కూడా లెక్కించబడుతుంది. అది జ్ఞానపూర్వకమైన లెక్కింపు, జాలితో కూడిన లెక్కింపు, ప్రేమతో కూడిన లెక్కింపు. వీటి ద్వారా మనం పొందే శిక్ష పరిమితం చెయ్యబడుతూ ఉంటుంది. ఇంత జాగ్రత్తగా శిక్ష అమలు చేస్తూ ఉన్న దేవుణ్ణి మనం ఎదిరించకుండా ఉండాలి. ఆయన మీద తిరుగుబాటు చేయటమనేది మనకు దూరమగునుగాక. ప్రభువా, నా పాత్రలో పడే చేదు బిందువులను నువ్వు ఎంతో జాగ్రత్తగా లెక్కిస్తూ వాటిని పరిమితం చేస్తుంటే నేను సంతోషంగా నీ చేతిలో నుండి ఆ పాత్రను అందుకుంటాను. నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెబుతూ నువ్వు నిర్దేశించిన విధానంలోనే దానిని త్రాగుతాను.